పట్టణాలు నగరాల్లో ట్రాఫిక్ జామ్ అయిన సందర్భంలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. ఈ క్రమంలో కొందరు వాహనదారులు ఎలాగైనా ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు చిత్ర విచిత్ర ప్రయోగాలు చేస్తుంటారు. ఇక ద్విచక్ర వాహనదారులైతే ఫుట్పాత్లపైకి ఎక్కి మరీ అడ్డదిడ్డంగా వెళ్లిపోతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతుంటాయి. తాజాగా ఓ ఆటో డ్రైవర్ చేసిన పనికి అంతా షాక్ అవుతున్నారు. ఢిల్లీలోని హందర్ద్ నగర్ రెడ్ లైట్ సంఘం విహార్ ట్రాఫిక్ సర్కిల్ వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. సాధారణంగానే ఢిల్లీలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంటుంది. ట్రాఫిక్ జామ్ కారణంగా వాహనదారులు నిత్యం అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. తాజాగా విహార్ ట్రాఫిక్ సర్కిల్ వద్ద ఆదివారం కూడా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి. చాలా మంది అటు ముందుకు వెళ్లలేక ఇటు వెనక్కు వెళ్లలేక ఇబ్బందులు పడ్డారు. ఈ క్రమంలో అంతా అవాక్కయ్యే సంఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ లో గంటల తరబడి వేచి చూసి ఆటో డ్రైవర్కు విపరీతమైన కోపం వచ్చినట్లుంది. ఎలాగైనా అక్కడి నుంచి వెళ్లిపోవాలని డిసైడ్ అయి సాహసమే చేశాడు. ట్రాఫిక్ లో చిక్కుకుపోయిన ఆటోని పక్కనే ఉన్న ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఎక్కించేశాడు. పక్కన ఉన్న వారి సాయంతో ముందుకు తోసి ఆటోను మెట్లపైకి ఎక్కించేశాడు. తర్వాత క్రమక్రమంగా స్పీడు పెంచుతూ బ్రిడ్జ్ పైకి వెళ్లిపాడు. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పైకి ఆటో ఎక్కడం చూసి అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. అక్కడే ఉన్న వారంతా ఈ ఘటనను తమ ఫోన్లలో రికార్డ్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.